హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కి ముచ్చట్లు. సో అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఒక పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది. రేపు వెళ్ళేదాకా కూడా తెలీదు, ఈరోజు వెళ్తున్నా అని చెప్పి నేనైతే ఇలా ఏం సర్దుకోవాలి, ఏం పెట్టుకోవాలి అని చెప్పి ఇలా లిస్ట్ తయారు చేసుకున్నాను. సో దట్ ఏమి మర్చిపోయే ఛాన్సెస్ ఉండవు. అండ్ ఈ వీడియోలో మా పాపకి ఏం ఇంపార్టెంట్, లైక్ టుడ్లర్స్ మదర్స్కి, చిన్నపిల్లల పేరెంట్స్కి ఏమేమి తీసుకెళ్ళాలి ట్రావెలింగ్లో, మస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఒక ఐడియా వచ్చేలాగా వీడియో తీశాను. పాపకి ఇలా బౌల్లో కొన్ని గ్రేప్స్ పెట్టి ఇలా ఎంటర్టైన్మెంట్గా యూట్యూబ్ పెట్టి ఇలా కూర్చోబెట్టాను. సో దట్ తను తినుకుంటూ చూస్తుంది, నా జోలికి రాదు, నేను ప్రశాంతంగా సర్దుకోవచ్చు అని చెప్పి. ఫస్ట్ నేను ఇక్కడ హల్దీ ఫంక్షన్కి వేసుకోబోయే శారీ ప్యాక్ చేస్తున్నాను. లైట్ ఎల్లో అండ్ డార్క్ ఎల్లో రెండు దొరికాయి, దానికి రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నాను. నేను కట్టుకున్నప్పుడు కూడా మీకు చూపిస్తాను రెడీ అయినప్పుడు. లైట్ ఎల్లో కన్నా డార్క్ ఎల్లో బాగుందని చెప్పి డార్క్ ఎల్లో ప్యాక్ చేసుకున్నాను. అండ్ ఈవినింగ్ ప్రధానం ఉంటుంది, సో ప్రధానంకి ఇలా క్రాప్ టాప్ చూస్ చేసుకున్నాను. ఉన్న వాటిలోనంటే అన్ఎక్స్పెక్టెడ్గా కదా, ఏం షాపింగ్ కూడా చేయలేదు, ఉన్న బట్టల్లోనే బెస్ట్వి సర్దేసుకున్నాను. నెక్స్ట్ డే పెళ్ళికి నేను మా గృహ ప్రవేశం శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. శారీ ఆల్ ఓవర్ మంచి రాయల్ బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వచ్చింది. బ్లౌజ్కి నేను ఏం వర్క్ చేపించుకోలేదు, అప్పుడు సింపుల్గా ఇలా కుట్టించుకున్నాను అంతే. నేను ఇప్పుడు వెళ్తున్న పెళ్ళి బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరు మా రిలేటివ్స్ అన్నమాట. బ్రైడ్ వచ్చేసి మా మేనమామ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, అత్తమ్మ వాళ్ళ రిలేటివ్స్. అండ్ పెళ్ళికొడుకు వచ్చేసి మమ్మీ వాళ్ళ బాబాయ్ మనవడు, అంటే మా చిన్న తాతయ్య వాళ్ళ మనవడు అనమాట. ఇద్దరూ చాలా క్లోజ్. పాప లహంగా ప్యాక్ చేస్తున్నాను. ఇక్కడ బ్లౌజ్కి వర్క్ వచ్చింది కాబట్టి ఇట్లా ప్లాస్టిక్ కవర్లో పెట్టి ప్యాక్ చేస్తున్నాను. సో దట్ ఈ వర్క్ థ్రెడ్స్ అనేవి లెహంగాకి ఇట్లా చిక్కుకోకుండా, ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి నార్మల్గానే పెట్టేశాను. సో ఇట్లా ఏమన్నా వర్క్ వచ్చినవి ఉంటే, వర్క్ బ్లౌజెస్ కానీ అట్లా ఇట్లా సపరేట్గా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటే ఆ బ్లౌజెస్కి ఉన్న వర్క్ పాడవకుండా ఉంటుంది. అండ్ నేను వెళ్ళే పెళ్ళి మార్నింగ్ అనమాట, సాయంత్రం తరంరాలు ఉంటాయి. సో తరంరాలకే నేను రితన్య ఫస్ట్ బర్త్డేకి కుట్టించుకున్న డ్రెస్ ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఇది లంగా ఓనికి ఇలా వర్క్ వచ్చింది. సో ఇది కూడా ప్లాస్టిక్ కవర్లో పెట్టాను. అండ్ రితన్య కూడా సేమ్ మ్యాచింగ్ అనమాట, మమ్మీ శారీ తీసుకొని ఇలా నాకు అను పాపకి లంగావోని కుట్టించింది. దట్తో బట్టలు ప్యాకింగ్ అయిపోయింది. నెక్స్ట్ బాత్ ఎసెన్షియల్స్. ఎక్కడికి వెళ్ళా కానీ నేను ఖచ్చితంగా నా ఓన్ బాత్ ఎసెన్షియల్స్ క్యారీ చేస్తాను, లైక్ షాంపూ, పాపది కూడా బాడీ వాష్, నా బాడీ వాష్. అంటే నేను ఇంట్లో బాడీ వాష్ యూజ్ చేయను, బట్ సోప్స్ యూజ్ చేస్తే ఆ సోప్ అనేది మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలి, తడి సోప్ స్టోర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో అందుకే ఇక్కడ బాడీ వాష్ తీసుకున్నాను. అండ్ ఇవన్నీ నేను జిప్లో కవర్లో వేసుకున్నాను, సో దట్ లీక్ అయినా కానీ ఆ బ్యాగ్లో మిగతా అవి పాడవకుండా ఉంటాయని చెప్పి, లీక్ అయినా ఇదే కవర్లో లీక్ అవుతుందని చెప్పి. సో బట్టల బ్యాగ్లోనే ఇట్లా ఆపోజిట్లో కొంచెం స్పేస్ ఉంది, సో దట్ ఈ స్పేస్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి ఇలా సర్దుతున్నాను. అండ్ ఇక్కడే నేను పాపది డైపర్ చేంజ్ చేసే షీట్ అండ్ వైప్స్ అండ్ ఫేస్ వైప్స్ కూడా, న్యూస్ పేపర్స్ అండ్ డైపర్స్ ఇవన్నీ ఇక్కడే ప్యాక్ చేస్తున్నాను. మెయిన్గా మనం పాప బట్టలు మర్చిపోయా పర్లేదు కానీ ఇలాంటి థింగ్స్ అస్సలు మర్చిపోవద్దు, లైక్ డైపర్స్, వైప్స్ అండ్ న్యూస్ పేపర్స్ కూడా పెట్టుకున్నాను నేను. ఎందుకంటే న్యూస్ పేపర్లో అంటే యూజ్ చేసిన డైపర్ న్యూస్ పేపర్లో పెట్టేసి డస్ట్బిన్లో పడేస్తే నీట్గా ఉంటుందని చెప్పి. అఫ్కోర్స్ అక్కడ దొరుకుతుండొచ్చు న్యూస్ పేపర్స్ మనం వెళ్ళే దగ్గర, బట్ మన వస్తువులు మనం క్యారీ చేయడం బెటర్ కదా మేబీ. అండ్ ఇది బేబీ పౌడర్. పౌడర్ చాలా పెద్దగా ఉంది అది పౌడర్ బాక్స్. సో ఇట్లా నేను జిప్లో కవర్లో పెట్టి కొంచెం పౌడర్ వేసి దాంట్లోనే పఫ్ పెట్టేశాను. అండ్ ఇవి బేబీ ఆప్రాన్స్. పెద్దవి ఫుల్ ఆప్రాన్ కూడా ఉంది, బట్ షీ మే నాట్ ఫీల్ కంఫర్టబుల్. ఆల్రెడీ పార్టీ వేర్ డ్రెస్సెసే ఫుల్ హెవీ ఉంటాయి. అండ్ ఈ ఫుల్ ఆప్రాన్తో క్లోజ్ చేస్తే వేసుకుంటుందో లేదో అని చెప్పి ఐ చూస్ ఇన్ ద స్మాల్ వన్. అండ్ టవల్ అండ్ ఇక్కడ బెడ్షీట్ ప్యాక్ చేస్తున్నాను. ఈ బెడ్షీట్ కరెక్ట్గా రితన్యాకి సరిపోతుంది. రితన్యాకి బెడ్షీట్ షేర్ చేసుకునే హ్యాబిట్ అస్సలు లేదు, తనే తనకు సపరేట్ ఉండాలి ఇంట్లో కూడా, అందుకే తను బెడ్షీట్ కూడా ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ నా మేకప్ సామాన్లు అనమాట. అంత హెవీ మేకప్ ఏం వేసుకోను, జస్ట్
ఫౌండేషన్ అండ్ ఇది హైలైటర్ నేను చూపించేది ఫేస్ హైలైటర్ అప్పుడప్పుడు వేసుకుంటాను ఇది కాంపాక్ట్ పౌడర్ మస్కారా ఐలైనర్ బేసిక్ ఎసెన్షియల్స్ అంతే ఎక్కువ షేడ్స్ అలా ఏం యూజ్ చేయను సింపుల్గా న్యాచురల్గా ఉండేలాగా చూసుకుంటాను అండ్ ఫౌండేషన్కి మేకప్ బ్లెండర్ నాకు బ్రష్ కన్నా ఈ బ్లెండర్ చాలా బాగా అనిపించింది అండ్ కాంపాక్ట్ పౌడర్కి బ్రష్ తీసుకున్నాను ఐలైనర్ నా దగ్గర వేరేది ఉన్నాయన్నమాట కాకపోతే యూజ్ చేయక గడ్డగట్టిపోయింది ఇంక అప్పటికప్పుడు టెంపరీగా డాజ్లర్ లిక్విడ్ ఐలైనర్ తెచ్చుకోవాల్సి వచ్చింది అండ్ నేను స్టిక్కర్ ఇంత రెడ్ కలర్ స్టిక్కర్ కింద ఇట్లా వైట్ కలర్ కుందన్ లాంటి స్టిక్కర్ పెట్టుకుంటాను ఇదే నా బొట్టు స్టైల్ అన్నమాట ఇట్లా మెరిసే స్టిక్కర్స్ పార్టీవేర్ స్టిక్కర్స్ అస్సలు పెట్టుకోను ఎందుకంటే అవి ఊడిపోతాయి మధ్యలో అండ్ స్టిక్కర్ లేకుండా ఉంటుంది అందుకే అండ్ ఇది ఐ షేడ్ నాకు ఈ ఐ షేడ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అస్సలు ఇదైతే అసలు మిస్ అవ్వలేదు నా దగ్గర ఉన్న ఐ షేడ్స్ కన్నా ఈ ఐ షేడే ఎక్కువ యూజ్ చేస్తాను అండ్ నెక్స్ట్ లిప్స్టిక్స్ ఇంట్లో ఉన్న అన్ని లిప్స్టిక్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ పిక్ చేశాను అండ్ ఈ ఫోర్ నా ఫేవరెట్ లిప్స్టిక్స్ అన్నీ పార్టీవేర్ కాకుండా ఇలా సింపుల్గా ఎక్కువ హైలైట్ అవ్వకుండా ఉండే లిప్స్టిక్స్ కూడా చూస్ చేసుకున్నాను అండ్ ఇది పార్టీవేర్ లిప్స్టిక్ పెళ్ళికి వేసుకుందామని చెప్పి ఇది రూబీ రెడ్ అండ్ పెన్సిల్ లాగా ఉంది లిప్ లైనర్ మా పాప లాగేసుకుంటుంది తన కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి రితన్యాకి ఈ మేకప్ ఎసెన్షియల్స్ లిప్స్టిక్స్ ఇవన్నీ చాలా దూరంగా ఉంచుతాను అన్నీ హైడ్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి ఒక పింక్ షేడ్ లిప్స్టిక్ ఇది నా ఫేవరెట్ లిప్స్టిక్ ఎక్కువ యూజ్ చేస్తాను చూడండి కొంచెమే ఉంది అంత బాగా యూజ్ చేస్తానన్నమాట అండ్ కలర్ బార్ లిప్స్టిక్ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపించడం మర్చిపోయాను ఈ లిప్స్టిక్ కూడా చాలా క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది అండ్ ఇవి నా ఫోర్ షేడ్స్ ఐ డోంట్ నో నేను ఇవి అన్నీ యూజ్ చేస్తానో లేదో తెలీదు బట్ నా ఫేవరెట్ లిప్స్టిక్స్ అయితే నేను ఇప్పుడు ప్యాక్ చేసుకున్నాను అండ్ ఇంట్లో వెతికితే నాకు ఇలా ఒక జిప్ లాక్ కవర్ ఒక ఇట్లా బ్యాగ్ లాగా టూ బ్యాగ్స్ ఇట్లా దొరికాయి సో నేను వీటిని టూ కేటగిరీస్గా డివైడ్ చేశాను మేకప్ వేసుకున్నాయని ఒక బ్యాగ్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇట్లా క్లిప్స్ బేబీ వైప్స్ కానీ ఇలాంటివి ఇంకో దాంట్లో ప్యాక్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇట్లా సపరేట్గా ప్యాక్ చేసుకోవడం వల్ల మనకి కన్ఫ్యూజన్ ఉండదు అండ్ హెయిర్ క్లిప్స్ ఇట్లా హెయిర్ ఎసెన్షియల్స్ అన్నీ ఒక బ్యాగ్లో అంటే ఎక్కువ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఒక బ్యాగ్లో తక్కువ యూజ్ చేసేవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది అండ్ నా హెయిర్ అయితే చాలా ఫ్రిజీగా ఉంటుంది సో చిక్కులు తీసుకోవడం అయితే చాలా కష్టం సో అందుకే నేను ఖచ్చితంగా ఈ లిక్విడ్ యూజ్ చేస్తాను అండ్ శారీ మీద గాజులు ప్యాక్ చేసుకుంటున్నాను ఇవన్నీ నా పెళ్ళి గాజులు అప్పుడు వేసుకున్నానంటే పెళ్ళప్పుడు ఇంకెప్పుడు వేసుకోలేదు సో ఎందుకు ట్రై చేయొద్దు అని చెప్పి ఈ బాక్స్ ఓపెన్ చేశాను ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి ఏమైనా కొత్త శారీస్ యాడ్ చేసా కానీ వాటికి కూడా మ్యాచ్ అయిపోతాయి అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట ప్యాక్ చేసుకున్న అన్ని డ్రెస్సెస్ మీదకి శారీ మీదకి మ్యాచింగ్ అన్నీ దొరికిపోయాయి ఈజీగా అండ్ నెక్స్ట్ బేబీకి ఫుడ్ ప్యాక్ చేస్తున్నాను ఇక నేను చిన్న బాక్సెస్లో రాగి పౌడర్ అండ్ ఉగ్గు చేసే పౌడర్ ప్యాక్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఉగ్గు పౌడర్ ప్యాక్ చేస్తున్నాను మనం ఎలా అయినా తినేస్తాం చెప్పాలంటే ఏ ఫుడ్ అయినా తినేస్తాము కానీ పిల్లలకి మాత్రం ఏది పడితే అది పెడితే ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇట్లాంటి రాగి పౌడర్ కానీ ఉగ్గు పౌడర్ కానీ అట్లా ప్యాక్ చేసుకుంటే బెటర్ సో వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అండ్ జంక్ ఫుడ్ కాకుండా ఇలాంటి హోమ్ మేడ్ ఫుడ్స్ పెడితే వాళ్ళకి అంటే స్టమక్ పెయిన్ రాకుండా అట్లా సఫర్ అవ్వకుండా ఉంటారు అండ్ ఇక్కడ నేను రాగిలో నేను బేసిక్గా రాగి జావలో బెల్లం వేస్తాను సో ఆ బెల్లంని ఇలా తురిమి రాగి పౌడర్లోనే కలిపేశానన్నమాట సపరేట్గా బెల్లం ప్యాక్ చేయకుండా ఇది ఈ రెడ్ కలర్ రబ్బర్ బ్యాండ్స్ వేసిందేమో రాగి పౌడర్ అన్నమాట ఎల్లో కలర్ వేసిందేమో ఉగ్గు పౌడర్ అన్నమాట ఏది ఏంటి అని చెప్పి బాక్స్ మూతలు తీయకుండానే ఇట్లా డిఫరెంట్ కలర్ రబ్బర్ బ్యాండ్స్ వేస్తే ఐడెంటిఫికేషన్ కోసం ఈజీగా ఉంటుంది అండ్ దిస్ ఈజ్ అ ఫుడ్ బ్యాగ్ ఇందాక ప్యాక్ చేసిన పౌడర్స్ అండ్ మేము 3 డేస్ ఉంటాము సో అట్లా 3 డేస్కి సరిపడా 3 యాపిల్స్ అండ్ 3 పోమోగ్రానేట్స్ పెట్టుకున్నాను అండ్ బిస్కెట్స్ తనకి బిస్కెట్స్ అప్పుడప్పుడు కొంచెం క్రేవింగ్ అవుతుంటుంది
సో అందుకే చూస్ అంది సింపుల్ వన్, ఎక్కువ స్వీట్ ఉండకుండా డైజెస్టివ్ బిస్కెట్స్ పెట్టుకున్నాను. నువ్వు బనానా కూడా తింటుంది బట్ బనానా చితికిపోతుందని చెప్పి బనానా ప్యాక్ చేసుకోలేదు. అండ్ ఈ స్పూన్స్ కూడా, ఈ స్పూన్స్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే నార్మల్గా మన ఇంట్లో ఉండే బేసిక్ స్పూన్స్ అయితే ఇట్లా కుచ్చుకుంటాయి, ఇట్లాంటివి అయితే షవార్ప్ ఉండి కుచ్చుకుంటాయి. అండ్ రితన్యా ఓన్గా తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంది నేను ఫీడ్ చేసేదానికన్నా. ఈ స్పూన్ అయితే బ్లంట్గా ఉంటుంది సో దట్ తను తినేటప్పుడు కుచ్చుకోకుండా ఉంటుంది నోట్లో, అందుకే నేను ఈ స్పూన్స్ తీసుకున్నాను. ఈ స్పూన్స్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. నేను తను తినే వీడియో కూడా మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇట్లా తను ఓన్గా తింటుంది, నేను తినిపిస్తే అసలు ఇష్టపడదు. ఏదైనా సెల్ఫ్గా చేయడానికే ఇష్టపడుతుంది. నెక్స్ట్ మెడికల్ ఎసెన్షియల్స్ ప్యాక్ చేసుకుంటున్నాను. బేసిక్గా పిల్లలకి క్లైమెటికల్ చేంజ్కి కానీ లేదా జంక్ ఫుడ్ తింటే కానీ అట్లా కడుపు నొప్పి రావడం, జలుబు చేయడం, అప్పుడప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఫీవర్ రావడం, కాఫ్ చేయడం అలా ఉంటుంది. సో దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ నేను ప్యాక్ చేసుకుంటున్నాను. కడుపు నొప్పికి కోలికేడ్ అండ్ జలుబుకి, ఫీవర్కి పారాసెటమాల్, దగ్గుకి అట్లా అన్ని మెడిసిన్స్ ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ ఇది బేబీ విక్స్ రబ్ అన్నమాట, ఇది కూడా నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను. అండ్ ఒడోమాస్, మేబీ దోమలు ఉండొచ్చు అక్కడ మనం వెళ్ళే చోట, అందుకే నేను ఒడోమాస్ కూడా తీసుకుంటున్నాను. అండ్ రితన్యా బ్రష్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. మనం ఏది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇలా మెడిసిన్స్ పెట్టుకుంటే మనకి హ్యాండీగా ఉంటుంది, అప్పటికప్పుడు ఏమన్నా అయినా కానీ టెన్షన్ పడకుండా వరీ అవ్వకుండా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ నేను చూస్ చేసుకున్న బ్యాగ్ కూడా ఇట్లా లైట్ వెయిట్, ఈజీగా క్యారీ చేసేలాగా నా దగ్గర ఉన్న వాటిలో టైనీ బ్యాగ్ చూస్ చేసుకున్నాను. ఆల్రెడీ పాపను ఎత్తుకొని ఆ డ్రెస్తో ఇబ్బంది పడతాం కదా పార్టీ వేర్ డ్రెస్సెస్తో, సో ఇలా చిన్న బ్యాగ్ చూస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నా బ్యాగ్లో కూడా రితన్యాకి సంబంధించిన ఎసెన్షియల్సే ఉన్నాయి, కర్చీఫ్ అండ్ ఆప్రాన్, బేబీ వైప్స్, వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్. తనకి ఎప్పుడన్నా ఇట్లా ఆకలి ఇస్తుంది కదా మధ్యలో, అందుకే ఇట్లా స్నాకింగ్ లాగా పెట్టుకున్నాను. అండ్ ఐ డోంట్ ఎంకరేజ్ చాక్లెట్స్, బిస్కెట్స్ కానీ అట్లా ఎంకరేజ్ చేయను ఎక్కువగా. సో తనకి డ్రై నట్స్ అంటే చాలా ఇష్టము, సో ఈ చాక్లెట్స్ బదులు ఇట్లా డ్రై నట్స్తో తన క్రేవింగ్ని రీప్లేస్ చేస్తాను. డ్రై నట్స్, తనకి ఇష్టమైన డ్రై నట్స్ పెట్టుకున్నాను. లైక్ తనకి కాజు అంటే చాలా ఇష్టము, కాజును ఎక్కువ ఇష్టపడుతుంది. అండ్ తనకి స్వీట్ క్రేవింగ్స్ అయితే ఇట్లా కిస్మిస్ కానీ అండ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డ్రై నట్స్, తను ఎక్కువ ఇంట్రెస్ట్గా తినేవి ఒక 4-5 రకాలు డ్రై నట్స్ని ఇలా చిన్న బాక్స్లో పెట్టుకొని ప్యాక్ చేసుకున్నాను. బిస్కెట్స్ అని అప్పుడప్పుడు ఇస్తాను కానీ చాక్లెట్స్ మాత్రం అస్సలు ఇవ్వను నేను, అస్సలు అంటే అస్సలు ఇవ్వను. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ హల్దీ ప్రధానం పెళ్ళి వీడియో కూడా నేను నెక్స్ట్ సిరీస్లో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియోని కూడా అస్సలు మిస్ అవ్వకండి. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో వరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.